వమ్రికి బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. ఆ వరం ఇస్తే వమ్రి వెంటనే వెళ్ళింది, దాన్ని కొరికేసింది. ఆ కొరికేటప్పటికీ ఆ ఊపుకు, ఆ తెగిపోయినటువంటి ఆ దానికి విష్ణుదేవుడు నిద్రలే వాలే. కానీ ఆ పెద్ద విల్లు అది చాలా పెద్దది. ఆ విసురుకి ఇలా అనేసరికి విష్ణుదేవుడి యొక్క తలకాయ కాస్త తెగిపోయి ఎగిరిపోయి ఎక్కడికో పోడిపోయి, ఎక్కడికి పోయిందో దొరకలే. ఎక్కడ పోయిందో దొరకలేదు, విష్ణుదేవుడి తల ఎగిరిపోయింది. అయ్యో మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది, ఆయనేదో లేచి మనల్ని ధరిస్తాడు, రాక్షసులను చంపుతాడు అనుకుంటే ఇప్పుడు ఆయనే తలకాయ లేకుండా అయిపోయింది. తలకాయ లేని విష్ణుదేవుడు మరి ఏం చెయ్యాలా? తలకాయ లేని దేవతలు ఉన్నారు కొంతమంది. చిన్నమస్తా అని ఒక దేవత ఉంది, చాలా అద్భుతమైన దేవత. ఆ దేవతని గురించి చెప్తే అది మరి కొంత సమయం తీసుకుంటుంది, చూద్దాం తర్వాత ఎప్పుడైనా. ముందు ఈ కథ పూర్తి చేసుకుందాం. అమ్మా తల్లి ఇలాంటి పరిస్థితి వచ్చిందమ్మా, ఏం చేయాలి, దిక్కులేని పరిస్థితిలో ఉన్నాం, విష్ణుమూర్తి తలకాయ ఎగిరిపోయింది అని ప్రార్థించారు. మాయాదేవి చెప్పింది, అయినా ఇది జరగవలసిన సంఘటన, లక్ష్మీదేవి యొక్క శాపం, ఇది జరిగి తీరాలి. ఇప్పుడు మీరు గుర్రపు తలకాయ తీసుకొచ్చి ఈయనకు అతకండి. ఆ హయగ్రీవుడైతాడు విష్ణుమూర్తి, ఈ హయగ్రీవుడు వెళ్ళి ఆ హయగ్రీవుడిని చంపుతాడు. త్వష్టకు అప్పగించారు ఈ బాధ్యతను. త్వష్ట వెంటనే ఓ గుర్రపు గుర్రాన్ని నరికి గుర్రపు తల తీసుకొచ్చి విష్ణుమూర్తి తలకాయ కదిగించేశాడు. అదిగిస్తే అప్పుడు లేచి నిల్చొని ఆయన దేవతలందరూ ప్రార్థించారు, వెళ్ళి హయగ్రీవుణ్ణి సంపాడు. హయగ్రీవ వధ జరిగింది ఆయన వల్ల. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆ హయగ్రీవ మహర్షి దివ్యమైన జ్ఞానాన్ని అందించాడు. తర్వాత విద్యలన్నింటికీ అధిష్టాన దేవత అయినాడు ఆయన. హయగ్రీవ మంత్రం చేస్తారు చాలామంది. ఆ హయగ్రీవుడు విద్యలకు అధిదేవత. స్త్రీలలో కూడా గుర్రపు తలకాయ కలిగిన దేవతలు ఎవరన్నా ఉన్నారా? హయగ్రీవుడు విష్ణుమూర్తి. స్త్రీలలో లలితాదేవి యొక్క పరివారంలో అశ్వారూఢ అని ఒక దేవత ఉన్నది. గోదావరి జిల్లాలో గుడి ఉన్నది, గుర్రాలక్క అని చెప్పి. గుర్రాలక్క గుడి చాలా ప్రసిద్ధమైన గుడి. గుర్రపు తల కలిగినటువంటి తల్లి అశ్వారూఢ. పరమేశ్వరి అయిన లలితాదేవి యొక్క పరివారంలో సంపత్కరి అశ్వారూఢ. అశ్వారూఢ లలితాదేవి యొక్క పాశములో నుండి పుట్టింది. లలితాదేవి ఒక చేతిలో అంకుశం, ఒక చేతిలో పాశం, మరో రెండు చేతులు. ఈ పాశంలో నుండి పుట్టింది అశ్వారూఢ. లలితాదేవి కథ చెప్పేటప్పుడు ఆమెను గురించి కూడా చెప్తాను. అంటే కొంతమంది మనస్సులో అనుకుంటున్నారు ఏదో అది చెప్తాను ఇంకా చెప్తాను అంటున్నారు, ఇవన్నీ చెప్పడానికి వీలైతుందా అని. వీలైనంత వరకు చెప్పుకుందాం, వీలుగానే వదిలేద్దాము, దానికేముంది. ఎంతవరకు వీలైతే అంతవరకు. అంటే ఇవేమిటంటే మామూలుగా ప్రసిద్ధమైన కథలు కావు ఇవి, కానీ చాలా అద్భుతమైన కథలు, ఎంతో రమణీయమైనటువంటి విశేషాలు కలిగినటువంటి కథలు. ఇట్లాంటివన్నీ కూడా ఎక్కడో మరుగున పడిపోయి ఉంటాయి కొన్ని. అలా హయగ్రీవుడు హయగ్రీవ రాక్షసుణ్ణి చంపినటువంటి కథ భాగవతాన్ని గుర్తుపట్టడానికి ఉన్న వాటిలో హయగ్రీవ బ్రహ్మ విద్యా యత్ర వృత్రవధస్తథా గాయత్ర్యాచ సమారంభ తద్వై భాగవతం విదుః. వృత్రవధ ఇది కూడా అత్యంత ప్రధానమైంది. ఆ భాగవతంలోనూ ప్రధానమైంది, ఈ భాగవతంలోనూ ప్రధానమైంది. అంటే కథల్లో తేడా ఎక్కడ ఉంటుందంటే అక్కడ విష్ణుమూర్తిని ప్రార్థించాడని ఉంటుంది, ఇక్కడేమో అమ్మవారిని ప్రార్థించాడని ఉంటుంది. దేవతా స్తోత్రములలో తపస్సులో ఉండేటువంటి తేడా. వృత్రాసురుడు ఒక మహారాక్షసుడు. వాడు రాక్షసుడున్నాడు త్వష్ట, అతడు తపస్సు చేశాడు పుత్రుడి కోసం. బ్రహ్మదేవుడు దేవతలు, బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు, కుమారుడు పుట్టాడు, మూడు తలలున్నాయి వాడికి, త్రిశీర్షుడు. మూడు తలలతో
వాడు ఒక తలతో వేదం చదివేవాడు, ఒక తలతో కళ్ళు దాగేవాడు, ఒక తలతో ఆహారం తీసుకునేవాడు, ఏదైనా మాట్లాడుతుండేవాడు, చేసేవాడు. ఇట్లా మూడు తలలకు కూడా మూడు బాధ్యతలు అప్పగించుకున్నాడు వాడు. అది సాధ్యమేనా? నీ మూడు తలలు ఉంటే ఉండొచ్చు, ఉండటం ఎంత సాధ్యమైనప్పుడు ఇది మాత్రం ఎందుకు సాధ్యం కాదు? అంటే సృష్టి యొక్క విశేషాలలో ఇలాంటి కథలు వింటున్నప్పుడు ఏదో పురాణ కాలంలో ఉండేవేమోనండి, రావణాసురుడికి 10 తలకాయలు ఉన్నాయి, ఈ దేవి భాగవతంలో ఇది శిష్యుడికి 3 తలకాయలు ఉన్నాయి, హయగ్రీవుడికి 1 తలకాయ ఉన్నది, ఏదో గజానుడికి 7 తలకాయ ఉన్నది, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ లెజెండరీ స్టోరీస్. ఎంతవరకు ఇవన్నీ నిజంగా జరిగినవా, జరుగుతావా ఇలాంటివి? అసలు ఉంటారా ఇట్లాంటి వాళ్ళు? అంటే ఏమో సృష్టిలో ఏది ఉండకూడదు, కొన్ని స్పీషీస్ ఇలాంటి ఉండేవేమో అని అంటారు. 1945 ఒక సైన్స్ జర్నల్లో ఒక అద్భుతమైన కథ వచ్చింది. ఇతర గోళాలలో మానవులు ఉంటే ఎట్లా ఉంటారు, వాళ్ళ ఆకారాలు ఏమిటి అని ఊహిస్తూ ఒక సైంటిస్ట్ రాశాడు. అక్కడుండే ఆకర్షణ శక్తి, అక్కడుండేటువంటి గురుత్వాకర్షణ, అక్కడుండేటువంటి పరిస్థితులు, దాన్ని బట్టి ఇదిగో ఇంత పొడుగు, ఇంత లావు, ఇంత చేతులు, ఇట్లా ఉండేటట్టయితే ఆ గోళం మీద జీవించవచ్చును. సమ్ ఇమాజినరీ థింగ్స్. అలానే అత్యంత ప్రాచీన కాలంలో కొన్ని యుగములకు ముందు ఒక సృష్టి వచ్చినప్పుడు ఏమో 4 చేతులు ఉండేటువంటి మానవులు ఎందుకు ఉండి ఉండకూడదు? 4 చేతులు ఉన్న మానవులు ఎందుకు ఉండి ఉండకూడదు? ఓ 2-3 తలకాయలు ఉన్నవాళ్ళు ఎందుకు ఉండి ఉండకూడదు? 3 కన్నులు ఉన్నవాళ్ళు ఎందుకు ఉండి ఉండకూడదు? ఉండేవాళ్ళు అట్లా. ఫలభాగముల అంబగములందరకును అవధంస శిశిరే కలందరకును. ఏమో 3 కన్నులు గల మానవ జాతి ఒకప్పుడు ఉండేదేమో, ఉండేది 4 చేతుల వాళ్ళు ఉండేవాళ్ళు కొన్ని దేశాలలో, కొన్ని ప్రాంతాలలో అని చెప్పి ఊహిస్తారు. ఊహించడం కాదు, ఇట్స్ ఎ రియాలిటీ. సృష్టిలో చాలా చిత్రాతి చిత్రమైనటువంటి అంశాలు ఉన్నాయి. సరే, ఈ త్రిశూరుడు ఉన్నాడు, వీడు ఇలా ప్రవర్తిస్తున్నాడు. ప్రవర్తిస్తుంటే ఒకసారి బృహస్పతి తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. ఇంద్రుడికి పురోహితుడిగా ఎవరు లేరు, ఏం చేయాలా? ఇతడు బాగా చదువుకున్నవాడని వచ్చి త్రిశీర్షుణ్ణి నాకు పురోహితుడుగా ఉండు అని అడిగాడు. ఇంద్రుడంతవాడు బతిమలాడాడు కదా అని సరేలే అన్నాడు ఆయన. యజ్ఞాలు జరుగుతున్నాయి, చక్కగా పౌరోహిత్యం చేస్తున్నాడు. ఇది ఏమిటంటే, తాను అసుర జాతికి చెందినవాడు కనుక అప్పుడప్పుడు యజ్ఞాలు చేసేటప్పుడు మధ్య మధ్యలో ఎవరూ చూడకుండా రాక్షసులకు కూడా కొన్ని ఆహుతులు వేసేవాడు. వాళ్ళ పేర్లతోటి కూడా రాక్షసేభ్య స్వాహ. మీరు యజ్ఞాలు, మీలో ఎవరైనా యజ్ఞాలు చూస్తూ ఉంటారు కానీ యజ్ఞంలో ఏం జరుగుతున్నది పెద్ద పట్టించుకోరు. ఇవాళ కూడా యజ్ఞంలో యజ్ఞం చేస్తే రాక్షసేభ్య స్వాహ అని ఒక ఆహుతి వేయకుండా ముందుకు పోవడానికి వీల్లేదు. సూర్యేభ్య స్వాహ, పితృభ్య స్వాహ, రాక్షసేభ్య స్వాహ వెయ్యాల రాక్షసులకు కూడా ఒక ఆహుతులు ఆ త్రిశూరుడు అలవాటు చేసేటప్పుడు. యజ్ఞంలో అగ్నిదేవుడు యొక్క పరివారం ఉన్నది, అగ్నికి పూజ చేసేటప్పుడు పరివారమునకు ఆహుతులు వేయాలే. ఆ ఆహుతులలో వీడు కూడా, రాక్షసులు కూడా ఉన్నారు. ఎందుకంటే మనం ముందుకు వెళ్ళేటప్పుడు ఎవరెవరు ఇబ్బందులు కలిగిస్తారో ఆ ఇబ్బందులు కలిగించని వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ పోవాలి. పాలిటీషియన్స్లో వాళ్ళకి బాగా తెలుసు, పెద్ద చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కింద నుంచి నోట కట్టలు పట్టుకొని వెళ్తుంటారు వాళ్ళు. అక్కడ అడ్డంగా ఉన్న వాళ్ళకు సెక్రటరీస్కు, ప్యూన్స్కు, క్లర్క్స్కు అందరికి కూడా గుప్పిస్తూ ఉంటారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు వస్తే చాలా సంతోషం, వచ్చారు ముందు పోయి వాళ్ళ సంగతి చెప్పొస్తుంటారు. వీళ్ళు దేశంలో జరుగుతున్నది అది, చాలా ఏం అసత్యం కాదు, ఉన్న ఫ్యాక్ట్ చెబుతున్నాను నేను. అందుకని యజ్ఞంలో కూడా ఏం చేస్తుంటారు అని అంటే, యజ్ఞం మొదలు పెట్టంగానే అగ్నిలో మంట వచ్చింది, అగ్నిదేవుణ్ణి ఆహుతి వేశారు. వేస్తూనే దాంట్లో నుంచి ఒక మంట ముందు దేవతలకు ఆహుతులు కూడా ఇయ్యకముందే నైరుతి దిక్కున ఉన్నటువంటి అసురులకు, ప్రేతలకు ఈ అగ్నిలో కొంత భాగాన్ని ఇవ్వాలే. నైరుత్యాం విసృజ్య, నైరుతిలో ఈ అగ్ని తీసుకొని వెళ్ళి కొంత వెయ్యండి ముందు. ఎందుకంటే వాడు అడ్డం రాడిక రేపటి నుంచి నాకు నన్ను ముందే పూజించారు కదా, పర్వాలేదు వాళ్ళు యజ్ఞం చేసుకొని లే అంటాడు. యజ్ఞం చేశారు, ఫలితం దేవత దగ్గరికి వెళ్ళాలి. వెళ్లకుండా అడ్డగించవచ్చు అసురులు కానీ ఎవరైనా సరే.
అందుకని అంతా యజ్ఞం అయిపోయిన తర్వాత కూడా పూర్ణాహుతి అయిన తర్వాత ఓ పెద్ద ముద్ద తీసుకొని ఎర్రన్న ముద్ద తీసుకొని వెళ్ళి ఈశాన్య దిక్కున పెడతారు. ఏ రౌద్ర రౌద్ర కర్మాణు రౌద్రస్థాన నివాసిన యోగిరో హ్యుగ్ర రూపాశ్చ గణానాం అధిపాశ్చయే భూచరా కేచరాశ్చైవ ఏ తిష్టంత్యంతరిక్షగాః తే సర్వే ప్రీత మనసో భూత్వా గృహ్ణంతి మం బలిం. ఈ బలిని వాళ్ళకి ఇస్తున్నాను రుద్రభూమిలో ఉండేవాళ్లకు, ఈశాన్య దిక్కున ఉండేవాళ్లకు. రౌద్రస్థాన నివాసిన, రౌద్రస్థానంలో ఉండే వాళ్ళకి ఇస్తున్నాను. వాడు నాన్న పూర్ణాహుతి పెడుతున్నది పైకి, వాళ్ళు ఏం అడ్డగించకుందురుగాక. ఇలా యజ్ఞములలో పూజలలో ఉండేటువంటి రహస్యములు తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. వాడు త్రిశూరుడు, విశ్వరూపుడు వాడు. వాడికి విశ్వరూపుడు అని పేరు పెట్టారు. త్రిశూరుడు, మూడు తలలు గలవాడు. ఇలాంటి పని చేస్తున్నాడని ఇంద్రుడికి తెలిసింది. రాక్షసేభ్య స్వాహ, దేవతలకి అన్ని ఆహుతులు ఇవ్వాల్సింది. ఎక్కడో ఎవడికి ఎవరికి చూడకుండా వాళ్ళకు కూడా ఇస్తున్నాడట. కోపం వచ్చింది ఆయనకు. గమిక్కని వెళ్ళాడు, కత్తి దూశాడు, వాడు తలకాయ నరికేశాడు.